ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం భారతదేశ చరిత్ర దీనిలో శాతవాహనులకు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం ఫస్ట్ వన్ శాతవాహనులు కన్నడ ప్రాంతం వారని అన్నదెవరు ఆన్సర్ సుక్తాంకర్ నెక్స్ట్ వన్ శాతవాహనులు తెలుగు ప్రాంతానికి చెందిన వారని అన్నదెవరు ఆన్సర్ బార్నెట్ బార్నెట్ నెక్స్ట్ వన్ శాతవాహనులు ధ్రభృత్యులు అని పేర్కొన్నవారెవరు ఆన్సర్ వివి వివి విరాషి నెక్స్ట్ శాతవాహనులు ఆంధ్రులే ఆంధ్ర భృత్యులు కాదు అని అన్నది ఎవరు ఆన్సర్ డిసి సర్కార్ నెక్స్ట్ శాతవాహనుల రాజభాష ఏమిటి ఆన్సర్ సంస్కృతం నెక్స్ట్ వన్ ఆంధ్రదేశంలో మొదటగా శాసనాలు వేయించిన ఆంధ్ర రాజులు ఎవరు ఆన్సర్ శాతవాహనులు నెక్స్ట్ వన్ ఆంధ్రలో శాతవాహనులు వేయించిన తొలి శాసనం ఏమిటి ఆన్సర్ అమరావతి శాసనం నెక్స్ట్ వన్ తొలి తెలుగు పదం అయినటువంటి నాగబు నాగబు ఏ శా శాసనంలో కనిపిస్తుంది ఆన్సర్ అమరావతి శాసనంలో నెక్స్ట్ అండి శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు ఎవరు ఆన్సర్ శ్రీముఖుడు నెక్స్ట్ అండి శాతవాహనులలో గొప్పవాడెవరు అన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి నెక్స్ట్ శాతవాహనులు ఎవరికి సామంతులు ఆన్సర్ మౌర్యులకు నెక్స్ట్ అండి నాసిక్ కన్హేరిల్లో గుహలను తవ్వించిన శాతవాహన రాజెవరు ఆన్సర్ కృష్ణుడు నెక్స్ట్ భారతదేశంలో భాగవత మతం ఉన్నట్లుగా తెలిపే శాసనం ఏమిటి ఆన్సర్ బేస్నగర్ శాసనం నెక్స్ట్ దేవి నాగానిక శాతవాహన రాణి ఎవరి కుమార్తె ఆప్షన్ ఏ మహారథి త్రణకీయ మహారథి త్రణకియ కుమార్తె నెక్స్ట్ మొదటి శాతకర్ణి విజయాలను తెలిపే శాసనం ఏమిటి ఆన్సర్ నానాగఢ్ శాసనం నెక్స్ట్ నానాగఢ్ శాసనాన్ని వేయించినది ఎవరు ఆన్సర్ నాగానిక నెక్స్ట్ మొదటి శాతకర్ణి బిరుదు కానిదేమిటి ఆన్సర్ బినకటక స్వామి ఇది మొదటి శాతకర్ణి బిరుదు కాదు మరి వీరి యొక్క బిరుదులు ఏంటంటే అప్రతిహత చక్ర దక్షిణ పదపతి ఆస్మకాధీశ నెక్స్ట్ అండి పుష్యమిత్ర శుంగుడిని ఓడించి ఉజ్జయిని పట్టణ గుర్తు గల నాణేలను వేయించింది ఎవరు ఆన్సర్ మొదటి శాతకర్ణి నెక్స్ట్ మొదటి శాతకర్ణి కారవేలుడిపై దండెత్తినప్పుడు మొదటి శాతకర్ణి కారవేలుడిపై దండెత్తినట్లుగా తెలిపేది ఏమిటి ఆన్సర్ చుల్లి జాతక్ నెక్స్ట్ శాతవాహనుల కాలంలో భూమి శిస్తు నిర్ణయించి వసూలు చేసేది ఆప్షన్ ఏ రజ్జు గాహక నెక్స్ట్ బ్రాహ్మణులకు భూదానాలు చేసిన శాతవాహన రాజెవరు ఆన్సర్ మొదటి శాతకర్ణి నెక్స్ట్ ఏ శాతవాహన రాజు కాలంలో కళింగ కారవేలుడు బట్టి ప్రోలుపై దాడి చేసి దానిని గాడిదలతో దున్నించాడు ఆన్సర్ వేదసిరి నెక్స్ట్ అత్యధిక కాలం పాలించిన శాతవాహన రాజెవరు రెండవ శాతకర్ణి నెక్స్ట్ అశోకుడు నిర్మించిన సాంచీ స్థూపానికి దక్షిణ తోరణాన్ని ఎవరు ఆన్సర్ రెండవ శాతకర్ణి నెక్స్ట్ శాతవాహన సామ్రాజ్యాన్ని ఉత్తర భారతదేశానికి ఎవరు రెండవ శాతకర్ణి నెక్స్ట్ వన్ కాతంత్ర వ్యాకరణం ఎవరు ఆన్సర్ శర్వవర్మ నెక్స్ట్ గుణాడ్యుని కథ ఏ భాషలో ఉంది గుణాడ్యుని యొక్క కథ అనేది ఏ భాషలో ఉంది ఆన్సర్ పైశాచి భాషలో నెక్స్ట్ వన్ బృహత్కథా మంజరి ఎవరు ఆప్షన్ బి క్షేమేంద్రుడు నెక్స్ట్ వన్ కథా సరిత్సాగరం గ్రంథకర్తెవరు ఆన్సర్ సోమదేవసూరి నెక్స్ట్ కవి వత్సలుడు అనే బిరుదు ఉన్నటువంటి శాతవాహన రాజు ఎవరు ఆప్షన్ ఏ హాలుడు నెక్స్ట్ గాథా సప్తశతి గ్రంథకర్తెవరు ఆన్సర్ హాలుడు నెక్స్ట్ ఏ శాతవాహన రాజు కాలాన్ని ప్రాకృత భాషలో స్వర్ణయుగం అని అంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ హాలుడు నెక్స్ట్ హాలుడు శ్రీలంక రాకుమార్తె లీలావతిని వివాహం చేసుకున్నాడని తెలిపేటటువంటి లీలావతి పరిణయం గ్రంథకర్త ఎవరు లీలావతి పరిణయం గ్రంథకర్త ఎవరు ఆన్సర్ కుతూహలుడు నెక్స్ట్ శాతవాహనులలో గొప్పవాడు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నవవాడు ఆన్సర్ ఇరవై మూడవ వాడు నెక్స్ట్ కింది వాటిలో గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదు కానిదేమిటి చూద్దాము క్షత్రియ దర్పమాన వర్ధన ఇది గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదు త్రిసముద్రతోయ పీతవాహన ఇది కూడా వీరి యొక్క బిరుదే నెక్స్ట్ ఆగమ నిలయ ఇది కూడా వీరి యొక్క బిరుదే నెక్స్ట్ వచ్చేసి విక్రమార్క అనేది గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదు కాదు ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ శాతవాహన రాజులు తమ తల్లుల పేర్లను తమ పేర్లతో జోడించుకునే సాంప్రదాయానికి కారణమేమిటి ఆప్షన్ సి బహు బహుభార్యత్వం అనేది కారణం నెక్స్ట్ వన్ శాతవాహన రాజులు తమ పేర్లకు ముందు మాతృమూర్తి పేర్లను చేర్చి చెప్పుకునే పద్ధతి ఎవరి కాలం నుంచి వచ్చింది ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుంచి నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఏమిటి ఆన్సర్ నాసిక్ నాసిక్ శాసనం నెక్స్ట్ వన్ పురాణాలను అనుసరించి శాతవాహనులలో చివరి వాడేవరు ఆన్సర్ మూడవ పులమావి నెక్స్ట్ వన్ శాతవాహనుల శాసన భాష ఏది ఆప్షన్ ఏ ప్రాకృతం నెక్స్ట్ అండి నాసిక్లో భద్రనీయ అనేటటువంటి బౌద్ధ శాఖ గుహలను ఎవరు నాసిక్లో భద్రనీయ అనేటటువంటి బౌద్ధ శాఖ గుహలను ఎవరు ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి నెక్స్ట్ అండి గౌతమిపుత్ర శాతకర్ణి ఓడించిన శకరాజు ఎవరు ఆన్సర్ సహపానుడు నెక్స్ట్ గౌతమీపుత్ర గౌతమిపుత్ర శాతకర్ని అనూప రాజధాని అయిన దేనిని ఆక్రమించాడు అన్సర్ మహీల్ మహీష్మీ నెక్స్ట్ నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ ఎవరి కాలంలో వేయించారు అన్సర్ రెండవ పులమావి కాలంలో నెక్స్ట్ నవనగర స్వామి అనే బిరుదాంకితుడైన శాతవాహన రాజెవరు అన్సర్ రెండవ పులమావి నెక్స్ట్ నాసిక్ శాసనంలో గౌతమి బాలశ్రీ తనను ఎలా వర్ణించుకుంది ఆన్సర్ రాజష్ని పత్ని అని వర్ణించుకుంది రాజష్ని పత్ని నెక్స్ట్ అమరావతి స్థూపం ఎవరి కాలంలో నిర్మితమైంది అమరావతి స్థూపం ఆప్షన్ ఆప్షన్ బి శాతవాహనుల కాలంలో నెక్స్ట్ రుద్రధమనుడు మొదటగా వేయించిన సంస్కృత శాసనం ఏమిటి ఆన్సర్ జునాగఢ్ శాసనం నెక్స్ట్ శక అయిన రుద్రధమనుని కుమార్తె రుద్రధమనికను వివాహం చేసుకున్న శాతవాహన రాజెవరు ఆన్సర్ పుత్ర శివశ్రీ శాతకర్ణి నెక్స్ట్ తెరచాపగల గల ఓడ బొమ్మ గుర్తుగల నానేలను ముద్రించిన శాతవాహన శాతవాహనరాజెవరు తెరచాపగల ఓడ బొమ్మ గుర్తు ఉన్నటువంటి నాణేలను ముద్రించిందెవరు యజ్ఞశ్రీ నెక్స్ట్ అండ్ యజ్ఞశ్రీ పోషించిన గొప్ప బౌద్ధ మతాచార్యుడు ఎవరు సార్ నాగార్జునుడు నెక్స్ట్ అండ్ పదిహేను వందల గదులతో యజ్ఞశ్రీ నిర్మించిన పర్వత ఎక్కడ ఎక్కడుంది ఆన్సర్ శ్రీ పర్వతం నెక్స్ట్ అండి హర్షుని ఆస్థాన కవి బాణుడు ఏ శాతవాహన రాజును త్రిసముద్రాధిపతి అని పేర్కొన్నారు అది ఏ శాతవాహన రాజును ఆన్సర్ యజ్ఞశ్రీని నెక్స్ట్ కటకం అనేది ఆన్సర్ కటకం అనేది సైన్యాగారం నెక్స్ట్ చంద్రశ్రీ శాతకర్ణి శాసనం ఏది చంద్ర చంద్రశ్రీ శాతకర్ణి యొక్క శాసనం ఆప్షన్ సి కొడవలి నెక్స్ట్ మ్యాకదీని శాసనాన్ని వేయించిన వారెవరు మ్యాఖదీని లేదా మ్యాఖదూని అనే శాసనాన్ని వేయించిన వారెవరు ఆప్షన్ బి మూడవ పులమావి నెక్స్ట్ స్కందవారాలు స్కందవారాలు అనేవి ఏమిటి ఇవి ఇవేంటంటే సైనిక శిబిరాలు నెక్స్ట్ అండ్ శాతవాహనుల కాలం నాటి కోట రక్షకుడు ఎవరు ఆప్షన్ ఏ ప్రతిహార ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో